సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వేలైనగా మరి ఒక సాయంకాల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకై వందనాలు. ఈ దినమందునైనా నీ వాక్యము ప్రభువ వెల్లడి పరచబడుతుండగా అనేక హృదయాలు వెలిగించి, అనేక హృదయాలను తట్టి మీ యొద్దకు ఆకర్షించి ప్రతి ఒక్కరిని ఎత్తిపట్టి దీవించమని నజరేయుడైన యేసునామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
శ్రీమతి వెన్నకోట కమల గారు, మీరు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క పెద్ద కుమార్తె ఉన్నారు. మీరు గవర్నర్పేట దేవుని సంఘ పరిచారకులుగా ఉండి ప్రభు పని చేయుచున్నారు. కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారు సుమారు 60 సంవత్సరాలు గవర్నర్పేటలో దేవుని సంఘము తరపున పరిచారకురాలుగా ఉండి ది 25/2/2019 ప్రభునందు నిద్రించినారు. కావున విడవబడిన వారి సంఘము కుటుంబం కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దిన మన అంశము విస్తారమైన చేపలు పట్టిరి అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. లూకా సువార్త 5:1-11 చదువుకుందాం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరం నిలిచి ఆ సరస్సు తీరమున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎలాగనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ్య కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడు ఉందని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ మనము చూసినప్పుడు యేసు క్రీస్తు గలిలయ సముద్ర తీరమున ఉన్నాడు. మరి ఆయన ఎక్కడ ఉంటే బహుజనులు జన సమూహములు అక్కడ ఉంటూ ఉండేవారు. ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. మరి వచ్చినప్పుడు ఆయన వారికి దేవుని వాక్యమును బోధించుచున్నాడు. ఏమని బోధించినాడు? ఆయన విత్తు వాని గురించిన ఉపమానములు వారితో చెప్పినాడు. ఒక మనుష్యుడు కొన్ని విత్తనాలు మరి పట్టుకొని పోయినాడు. పోవచ్చు కొన్ని విత్తనములను చల్లినప్పుడు అవి త్రావ ప్రక్కన పడ్డాయి. మరి కొన్ని విత్తనములు చల్లినప్పుడు అవి ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. మరి కొన్ని విత్తనములను చల్లినప్పుడు అవి రాతి నేలలో పడ్డాయి. మరి కొన్ని విత్తనములు చల్లినప్పుడు అవి మంచి నేలలో పడ్డాయి. అయితే వాటి భావం ఏమిటంటే, మరి విత్తనము అనగా దేవుని వాక్యము, విత్తువాడు అనగా మరి పరిచారకుడు. అయితే దేవుని వాక్యము మరి త్రోవ ప్రక్కన పడిన వారు అనగా కొంతమంది దేవుని వాక్యము మరి వింటారు. మరి త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఏమయ్యాయి అంటే పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని వెళ్ళాయి. అక్కడ పక్షి అనగా అపవాది లేదా సాతానుకు సదృశ్యం ఉంది. దేవుని వాక్యము మరి హృదయంలో మరి మొలకెత్తిన వెంటనే అపవాది వస్తాడు, ఎత్తుకొని పోతాడు. అంటే మరి వారిలో ఐక విచారము, ధనమోసము, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని తమ దేహమును గూర్చి, వస్త్రమును గూర్చి, తమ ప్రాణమును గూర్చి విచారపడేవారు, ఇలాంటి కోవకు చెందినవారు. మరి రెండవదిగా కొన్ని విత్తనములు రాతి నేలలో పడ్డాయి. రాతి నేలను పడిన వారు ఎవరు? అయితే దేవుని వాక్యము కొంతమంది వింటారు. మరి రాతి నేలలో పడిన విత్తనాలు వేరు లేనందున మాడి ఎండిపోయినట్లుగా మరి వారిలో ఐక విచారములు, మరి ధన మోసములు, అలాగే ఇటువంటివన్నీ
లోపత్వం మొదలుగునవి వారిలో ప్రవేశించి మరి అవి కూడా ఎండిపోతున్నాయి. మరి వేరు లేనందున మాడి ఎండిపోతున్నాయి. వీరు రెండవ కోవకు చెందినవారు. మరి మూడవ కోవకు చెందిన వారు ఎవరు అంటే కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. ముళ్ళ తుప్పల్లో పడిన వారు ఎవరు అంటే దేవుని వాక్యము కొంతమంది వింటారు, ముళ్ళు ఎదిగి ఆ మొక్కను ఎదగకుండా కప్పివేసినందున అది కూడా మాడిపోతుంది. ఆ విధంగానే మరి శ్రమలు, శోధనలు లేదా ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యములు మొదలుగు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీరు ఇటువంటి కోవకు చెందినవారు. అయితే నాలుగవ కోవకు చెందిన వారు ఎవరు అంటే మరి మంచి నేలలో పడిన విత్తనాలు, అనగా దేవుని వాక్యమును విని ఓపికతో శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకులే వచ్చినా, ఇబ్బందులే వచ్చినా, ఐక్య విచారములే వచ్చినా, ధనమోసమే వచ్చినా, ఆహారమును గురించి, వస్త్రమును గురించి, దేహమును గురించి, ప్రాణమును గురించి ఇబ్బందులే వచ్చినా ఓపికతో 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను, 1000 అంతలుగా ఫలించేవారు నాలుగవ కోవకు చెందినవారు అని చెప్పి వారితో ఈ మాటలు చెప్పటానికి వారందరూ మీద పడుతూ ఉన్నారు. అప్పుడు యేసయ్య, అక్కడ 2 దోనెలు ఉన్నాయి, వాటిలో ఒక సీమోనుదైన ఒక దోనెలో ఆయన కూర్చుండి కొంచెం లోపలికి తోయమని చెప్పి, ఆయన ధరికి నుండి లోపలికి తోయమని చెప్పి అందులో ఉండి ఈ మాటలు మరి వారికి బోధించినాడు. ఆయన బోధ చాలించిన తర్వాత ఆయన ధరికి వచ్చాడు. అప్పుడు ఎదురుగా ఒక మనుషుడు నిలబడి ఉన్నారు. మరి ప్రజలందరూ ఎటు వారు అటు నిష్క్రమించినారు. అయితే ఒక మనుషుడు ఇక్కడ ఒంటరిగా కనబడుతున్నాడు. అప్పుడు యేసయ్య దృష్టి ఆ మనుషుని మీదకి వెళ్ళింది. అతనే సీమోను పేతురు. అయితే యేసయ్య అంటున్నాడు, మరి ఇప్పుడు పేతురు, మరి మీరు మీ దోరణ లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి. ఒక ఆయన అడదా, క్రిస్టియానిటీ ఈజ్ బిగినింగ్ విత్ ఫిషరింగ్, క్రైస్తవ్యము చేపలు పట్టుటతోనే ఆరంభమైంది అని చెబుతూ ఉన్నాడు. కనుక సీమోను మరి అతని జీవితాన్ని చూసినప్పుడు అతను చేపలు పట్టటంలో మంచి నేర్పరి అని చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు. ద సైమన్ పీటర్ ఈజ్ ద గాడ్ స్కిల్డ్ క్రాఫ్ట్స్ మ్యాన్, గొప్ప నేర్పరి అయినటువంటి జాలరిగా ఉన్నాడు. ఏ చేప ఎక్కడ ఉంటుందో, దాన్ని ఎక్కడ ఎలా పట్టాలో సీమోను పేతురుకు బాగా అనుభవం కలిగి ఉన్నాడు. అయితే అంత అనుభవశాలి, అంత నేర్పరి, అంత నిపుణుడు, మరి ఎంత గాలించినా, సముద్రమంతా గాలించినా ఒక్క చేప కూడా అతనికి దొరకలేదు. మన జీవితాల్లో కూడా యేసయ్య మాట లేకుండా, యేసయ్య ఆజ్ఞ లేకుండా, యేసయ్య తోడు లేకుండా, యేసయ్య ప్రోద్బలము లేకుండా నువ్వు రాత్రంతా ప్రయాసపడినా నీ ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించనేది దాన్ని కట్టువాని ప్రయాసము వ్యర్థమే అని 127వ కీర్తన 1వచనములు అంటున్నాడు. యెహోవా పట్టణమును కాపాడనేడల దానికి కావలి కాయవాడు మేలుకునుంటు వ్యర్థమే. మీరు వేకువనే లేచి కష్టార్జితమైన ఆహారమును భుజించుచు, అది కూడా వ్యర్థమే. అయితే ఇక్కడ దేవుని తోడ్పాటు మనకు ఉండాలి, దేవుని మాట ఉండాలి, దేవుని ఆజ్ఞ ఉండాలి. సీమోనుకు దేవుని ఆజ్ఞ లేదు, దేవుని మాటకు అతడు లోబడలేదు, దేవుని మాట అతడు వినలేదు. అందుచేత రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. అప్పుడు యేసయ్య చెప్పినాడు, ఇప్పుడు మీ దోనెను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి. అప్పుడు సీమోనుడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడితేము కానీ మాకొక్క చేప కానీ చేప పిల్ల కానీ దొరకలేదు, అయితే ఇప్పుడు నీ మాట చొప్పున మేము వలలు వేయదము అని వారు ఏం చేసినారు, తమ దోరెలను లోతునకు నడిపించినారు.
లోతైన జలములలో. లోతైన జలములు దేనికి సాదృశ్యము? ఇది ప్రార్థనా జీవితానికి సాదృశ్యము. ఇది పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యము. యెహెజ్కేలును ఒకరోజు దేవుడు చెప్తున్నాడు, నీవు 1000 మూరలు కొలిచి మరి ఆ నీటిలో నడువుము అని చెప్పినప్పుడు, అతడు 1000 మూరలు కొలిచి నడిచినప్పుడు ఆ నీళ్లు అతనికి చీలమండల లోతు వరకు వచ్చాయి. చీలమండలు అనగా రక్షణ, మారు మనసు, బాప్తీస్మము, పరిశుద్ధాత్మాభిషేకము, ప్రభుబల్ల పరిచర్య మొదలుగునవి. అయితే అంతటితో అయిపోలేదు, మరి ఒక 1000 మూరలు కొలిచి ముందుకు వెళ్ళినాడు. అప్పుడు ఆ నీళ్లు అతనికి మోకాళ్ళ లోతు వరకు వచ్చాయి. మోకాళ్ళ లోతు అనగా ప్రార్థనా జీవితము. నీ మోకాళ్ళు వంచాలి. నీ మోకాళ్ళు వంచకపోయినట్లయితే నీ ప్రార్థన వినబడదు. ఒక ఆయన అన్నాడు, ఎనీ హౌ యూ నీల్ డౌన్ అండ్ ప్రే ఆఫ్టర్ కెనాట్ రిసీవ్ యువర్ ప్రేయర్. నీవు మోకాళ్ళు వంచి ప్రార్థించని ఎడల నీ ప్రార్థన వినబడదు. నువ్వు కుర్చీలో కూర్చొని, లేకపోతే చాప మీద కూర్చొని, లేకపోతే పీట మీద కూర్చొని, నువ్వు ఎలా కూర్చున్నప్పటికీ ఆ బోధ వినబడదు, ఆ ప్రార్థన వినబడదు. మోకాళ్ళు వంచడమే. యేసయ్య థియాలజీ చదవలేదు, యేసయ్య నియాలజీ చదివినాడు. థియాలజీ అనగా దైవశాస్త్రము, నియాలజీ అనగా మోకాళ్ళ శాస్త్రము. కాబట్టి యెహెజ్కేలునకు ఇప్పుడు ఈ నీళ్లు మోకాళ్ళ వరకు వచ్చాయి. మరికొన్ని 1000 మూరలు కొలిచి అతడు ముందుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు నీళ్లు అతనికి మొలలోతు వచ్చాయి. మొలలోతు అనగా నడుము దేనికి సాదృశ్యము? మీరు ఎఫెసీ పత్రిక 6:10 తుదకు వెట్టుకున్న సహోదరులారా, మీరు మీ నడుమునకు నీతి అనే మైమరవు, సత్యం అనే దట్టి కట్టుకోండి. సత్యము అనగా దేవుని వాక్యము మీ నడుములు కట్టుకోండి అంటూ ఉన్నాడు. నడుములు వంగిపోకూడదు. యేసయ్య నడుములు వంగిపోయిన వారి మీద చేయి పెట్టినప్పుడు వారు లేచి చక్కగా నిలబడినారు. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లును. ఆకాశం అందేమి, భూమి అందేమి, భూమి క్రింద వారు ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లుగా, ప్రతి వాని నాలుకయు యేసు ప్రభు దేవుడిని ఒప్పుకొనినట్లుగా ఆయనకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయన దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఎందుకనగా ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. యేసయ్య జీవితము ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. డినాయింగ్ హింసెల్ఫ్, తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. కనుక శిష్యుడు అవ్వాలంటే తను తాను ఉపేక్షించుకొని ఆయన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించని వాడు నా శిష్యుడు కానేరడు అని యేసయ్య చెప్తున్నాడు. అయితే లోతునకు మరి ఒక 1000 మూరలు కొలిచి యెహెజ్కేలు ముందుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు దాటలేనంతగా, ఈదలేనంతగా అతను ముందుకు వెళ్తున్నాడు. అయితే ఇక ఎప్పుడు కూడా మనము వడ్డీతే కొట్టకూడదు. వడ్డీత అంటే బండ పట్టుకొని కొట్టడము. కొంతమంది ఒడ్డు పట్టుకొని కొడుతూ ఉంటారు. ఒడ్డు పట్టుకొని కొట్టద్దు. కొంచెం లోపలికి వెళ్ళు, మోకాళ్ళ లోతుకు వెళ్ళు, మొల లోతునకు వెళ్ళు, నడుము లోతునకు వెళ్ళు, చీలమండలము లోతునకు వెళ్ళు. అలాగే
విస్తారమైన లోతులోనికి వెళ్ళు. ఇప్పుడు సీమోను లోతునకు వెళ్ళినాడు, వలలు వేసినాడు. మూడు దోనెలు మునుగునంత విస్తారమైన చేపలు వారికి పడ్డాయి. ఒక ఆయన నాడు అందులో ఆ వలలో 46 రకాలు పడ్డాయంట. 46 ఐటమ్స్, 46 రకాల చేపలు పడ్డాయంట. అయితే మరి ఆ చేపలు వారు ఎప్పుడు చూడలేదు. యేసయ్య ఇచ్చిన చేపలు చాలా రమ్యముగా ఉన్నాయి, మనోహరముగా ఉన్నాయి, చాలా అందముగా ఉన్నాయి. అలాంటి చేపలను అతను ఇంతకుముందు ఎప్పుడు అతడు ఆ సముద్రంలో చూచుండలేదు. ఇంకా ఆ వలలు వారు లాగలేక ప్రక్కనున్న వారికి, ఇరుగువారికి, పొరుగువారికి సంజ్ఞలు చేశారంట. అయ్యా రండి, కొంచెం సహాయం చేయండి, వలలు పిగిలిపోతున్నాయి. అందరూ పట్టి లాగినారు, మూడు దోనులు నింపినారు. ఇప్పుడు అతడు వాటిని బయటికి తీసుకుని వచ్చినాడు. సీమోను, అతనితో కూడా ఉన్న జెబెదయి కుమారులకు యాకోబును, యోహానును అనువారు కూడా ఉన్నారు. వారు వీరు అందరూ కలిసి ఆ చేపలను బయటికి తీసుకుని వచ్చినారు. ఇప్పుడు అతడు ఆ చేపలకును, ఆ చేపల రాశికిని అతడు చూచి విస్మయం పొందినాడు, ఆశ్చర్యపడినాడు, రొమ్ము కొట్టుకున్నాడు. ఎంత ఆశీర్వాదము! ఒక్క చేపైనా రాత్రంతా ప్రయాసపడిన సీమోనుకు దొరకలేదు. యేసయ్య మాట సెలవిస్తే, యేసు మాట చొప్పున వల వేస్తే, ఇప్పుడు ఎన్ని చేపలు పడ్డాయి? మూడు దోనెలు మునుగునంత విస్తారమైన చేపలు వారు పట్టినారు. ఇప్పుడు యేసయ్య సరాసరి యేసు ప్రభు నందుకు వచ్చినాడు. యేసు ప్రభు పాదముల మీద పడినాడు. అయ్యా, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో. ఎందుకంటే యేసును ముందుగా వ్యతిరేకించినాడు. మనము తొందరపడి వ్యతిరేకిస్తాము, కానీ యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం కనుగొనలేము. అయితే అక్కడ ఏం జరిగింది? అప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, ఇప్పటి వరకు నీవు చేపలను పట్టువాడవయుంటివి, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టు జాలరివయ్యుందువు. ఫితెట్టు యు ఆర్ క్యాచింగ్ ద ఫిష్, హియర్ ఆఫ్టర్ యు ఆర్ క్యాచింగ్ ది ఫిషర్ ఆఫ్ మ్యాన్. ఇక నుండి నీవు మనుష్యులను పడతావు. మొట్టమొదటిగా యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలో శారీరక ఆశీర్వాదం ఉన్నది, భౌతికమైన ఆశీర్వాదం ఉన్నది. అది ఫిజికల్ బ్లెస్సింగ్, మెటీరియల్ బ్లెస్సింగ్. రెండవదిగా స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఇదే మాట పెంతెకోస్త అనే పండుగ దినము వచ్చినప్పుడు పేతురు ఆ 11 కూడా లేచి అతడు నోరు తెరిచినప్పుడు 3,000 మంది రక్షణ పొందినారు. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని వారు హృదయములలో పొడవబడిన వారి కేకలు వేసినారు. అప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తీసు పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, మీ దాసులకును, దాసురాణకు దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాడు. మరియు మీరు మురుక్కులకు ఈ తరము వారికి వేరయ్యుండి రక్షణ పొందండి. యు ఆర్ సెపరేటెడ్ ద సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ ద ఓన్లీ పీపుల్. ఈ లోకమునకు వేరయ్యుండి మీరు రక్షణ పొందండి. వారు అపోస్తలుల బోధ ఎందును, సంఘ సహవాసమందును, ప్రార్థన చేయటి ఎందును, రొట్టె విరుచుట ఎందును ఎడతేకై ఉన్నారు. దే ఆర్ కంటిన్యూడ్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ గాడ్, దే ఆర్ కంటిన్యూడ్ ఇన్ ది ఫెలోషిప్ ఆఫ్ గాడ్. అక్కడ కొయినోని అనే మాట వ్రాయబడింది. కొయినోని అనగా సహవాసము, ఎక్లీషియా అనగా సంఘము. ద పీపుల్ కాల్డ్ అవుట్ ఆఫ్ ద సొసైటీ, వెలుపల నుండి పిలువబడిన వారు. సంఘము అనే పదానికి ఎక్లీషియా అనే
వాడబడింది, అసెంబ్ల్డ్ సమాజము. కాబట్టి ఆ రోజున సంఘము ఆవిర్భవించి ఉన్నది. సంఘము యొక్క ఆవిర్భావానికి పేతురే ముఖ్య కారణము. అయితే ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, అప్పుడు వారు దోనులను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నాయన మీకు సమర్పించిన వెన్నకోట కమల గారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని, వారి తల్లిదండ్రులను దీవించమని నజరేయుడైన యేసునామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నుండి వచ్చే అన్నైన సహవాసమైన సన్నిధి భూలోకమునందు సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఇంతవరకు ఆయన మాటలు ఆలకించిన ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కమల గారు వారి కుటుంబాన్ని ఎత్తిపట్టి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయం, సంపూర్ణ జయం. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. అందరికి వందనాలు. వందనాలు.